హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిత్తూరు జిల్లాకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం జిల్లా ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండు జిల్లా కేంద్రం చిత్తూరు ప్రఖ్యాత పుత్తూరు కట్టు ఈ జిల్లాలోనిదే చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది వేసవి విడిది హర్సిలీ హిల్స్ ఈ జిల్లాలో కలవు శేషాచలం కొండలు కలవు తిరుపతిలో గల ప్రసిద్ధ జలపాతం పాప వినాశనం ఈ జిల్లాలో ప్రముఖ యాత్రాస్థలం చంద్రగిరి శ్రీ వెంకటేశ్వర శాంక్చువరీ చిత్తూరులో కలదు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ సిస్టమ్ కుకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ప్రాంతం తిరుపతి రాష్ట్రంలో అత్యధిక పర్యాటకులకు సందర్శిస్తున్న జిల్లా చిత్తూరు జిల్లా నేషనల్ మెసోస్పియర్ స్ట్రాటో స్ట్రాటోస్పియర్ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ కేంద్రం గాదంకి వద్ద కలదు చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో భారతీయ రైల్వే ఆధ్వర్యంలో క్యారేజీ రిపేరు షాపును పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నెలకొల్పబడింది రెడ్ శాండిల్గా పేర్కొనే ఎర్రచందనం వృక్షాలు శేషాచలం కొండల అడవుల్లో లభిస్తాయి జిల్లాలోని అడవుల్లో ఎర్రచందలం లభించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ జిల్లా గుర్తింపు పొందింది పీలేరులో వేరుశెనగ నూనె కేంద్రం ఉంది రాష్ట్రంలోని జిల్లాల్లో రైలు నడపడం ప్రప్రథమంగా ఈ జిల్లాలోనే ప్రారంభమైంది తిరుపతి సమీపంలో ఎర్రవారిపాలెం మండలంలో తలకోన జలపాతం చాలా ప్రసిద్ధి చెందింది రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడి నుంచి హైదరాబాదు చెన్నై బెంగళూరు ఢిల్లీ విమానాలు ఉన్నాయి ఇక తిరుపతిలో అసెంబ్లీ నియోజకవర్గ సారీ చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే తిరుపతి నగరి పీలేరు కుప్పం చిత్తూరు కాళహస్తి చంద్రగిరి పుంగనూరు తమ్మల్లపల్లె పలమనేరు సత్యవేడు ఎస్సి గంగాధర నెల్లూరు ఎస్సీ పూతలపట్టు ఎస్సీ లాస్ట్గా మదనపల్లె లోక్సభ స్థానాలు తిరుపతి చిత్తూరు శేషాచలం కొండలు తూర్పు కనుమలలో అంతర్భాగమై శేషాచలం అడవుల జీవవైవిధ్యంలో అలరారుచున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత జీవకారణ్యం పరిరక్షించబడుతుంది వందలాది రకాల ఔషధ గుణాలున్న మొక్కలు ఈ అడవుల్లో కలవు జిల్లాలో గల ముఖ్య పరిశ్రమలు వెంకటేశ్వర కార్ప్లస్ అమర్ రాజా బ్యాటరీస్ హెరిటేజ్ కంపెనీ రెటిఫైడ్ స్పిరిట్ స్పాంజ్ ఐరన్ జపాన్ సహకారంతో నిర్మించిన మానవ కేశాల నుండి నూనె తీసే కేంద్రము చంద్రగిరిలో ఉంది చిత్తూరు జిల్లాలోని విశ్వవిద్యాలయాలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం వేదిక్ యూనివర్సిటీ తిరుపతి దేశంలోనే తొలి వేద విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటు చేశారు మదనపల్లె విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో బీటీ కళాశాలలో మొదటిసారిగా జాతీయ గీతం జనగణమనను బెంగాలీ భాష నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేసి ఆలపించారు అనిబిసెంట్ పంతొమ్మిది వందల పదిహేనులో నేషనల్ కళాశాలలను మదనపల్లెలో ఏర్పాటు చేశారు దీన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో అనబిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలగా పేరు మార్చారు ఇక చిత్తూరు జిల్లాలోని ముఖ్యమైన నదులు స్వర్ణముఖి పాలారు పీలేరు కాలంగి మొదలైన ముఖ్యమైన నదులు ఉన్నాయి ఒకే ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాలోని పర్యాటక స్థలాలు అండ్ యూనివర్సిటీస్ పరిశ్రమలు నదులు ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకున్నాం కదా నచ్చిందా వీడియో ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి